Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Raghu Rama, Mari ila tayar ayar enti. నర్సాపురం వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామకృష్ణరాజు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు. అదేంటంటే విషయం ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని. ఇలాంటి గుడ్డి వ్యతిరేకత వల్లే చాలాసార్లు అనవసరమైన విషయాల్లో కెలుక్కుని రోడ్డుపైన ఉన్న చెత్తను నెత్తనేసుకుంటున్నారు. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ అసభ్య వీడియో విషయంలో అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ నిపుణుడు జిమ్ స్టఫోర్డ్ సిఐడికి ఇచ్చిన రిపోర్ట్ను బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే జిమ్ స్టఫోర్డ్ నుండి సిఐడికి వచ్చిన రిప్లైని సిఐడి చీఫ్ సునీల్ కుమార్ మీడియాకు రిలీజ్ చేశారు. స్టఫోర్డ్ ఇచ్చిన నివేదిక పేరుతో టీడీపీ రిలీజ్ చేసిన సర్టిఫికేట్, ఆ సర్టిఫికేట్ తప్పని సిఐడికి సపోర్ట్ ఇచ్చిన సమాచారం రెండు కూడా మీడియాలో సర్క్యులేషన్లో ఉన్నాయి. బహుశా ఈ విషయంలో ఎంపీ అప్డేట్ అవ్వలేదేమో. ఇదే సమయంలో స్టఫోర్డ్ టీడీపీకి ఇచ్చిన నివేదిక కరెక్టేనా కాదా అని తెలుసుకోవాల్సిన అవసరం సిఐడికి ఏమొచ్చింది అని అడగడంలోనే ఎంపీ అజ్ఞానం కనబడుతోంది. అంటే అధికార పార్టీ ఎంపీకి వ్యతిరేకంగా టీడీపీ చేస్తున్న ప్రచారాన్ని ప్రభుత్వం భరించాల్సిందే అన్నట్లుగా ఎంపీ మాట్లాడడమే ఆశ్చర్యంగా ఉంది. టీడీపీ సర్క్యులేషన్లో పెట్టిన ఒక సర్టిఫికేట్ నిజమా కాదా తెలుసుకోవడంలో ప్రభుత్వం తప్పు చేస్తుందని ఎంపీ ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదు. అలా తెలుసుకోవడం వల్లే కదా టీడీపీ చూపించిన సర్టిఫికేట్ ట్యాంపర్డ్ సర్టిఫికేట్ అని తేలింది. హోల్ మొత్తం మీద చూస్తే నిజానికి ఈ విషయానికి ఎంపీకి ఎలాంటి సంబంధం లేదు. అయినా రఘురామరాజు కూడా ప్రతిపక్ష ఎంపీగానే వ్యవహరిస్తున్న కారణంగా ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటున్నారు. ఇక కేంద్రంలోని ఇంధన సంస్థకు బకాయిలు చెల్లించిన కారణంగానే ఏపీ విద్యుత్ కొనుగోలు అమ్మకాన్ని కేంద్రం ఆపేసిందని అన్నారు. వాస్తవానికి ఏపీ విషయంలో కేంద్ర ఇంధన సంస్థ తప్పు చేసిందని బయటపడింది. బకాయిలు చెల్లించినా ఆ విషయం అప్డేట్ కాని కారణంగానే బ్యాన్ చేసిన 13 రాష్ట్రాల్లో ఏపీని కూడా చేర్చినట్లు స్వయంగా కేంద్రమే చెప్పిన విషయాన్ని తిరుగుబాటు ఎంపీ గమనించినట్లు లేదు.